వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్ నేను మీ కళ్యాణి ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అండ్ వెరీ హెల్తీ అన్నింటిలోకి సూట్ అయ్యే విధంగా ఆలు పాలక్ కర్రీని ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి అలాగే ఒక రెండు ఎండుమిర్చి ఒక రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఈ పోపు కాస్త వేగిన తర్వాత సన్నగా కట్టేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక కప్పు వరకు వేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి ఈ కర్రీ మనకి వేడి వేడి రైస్లోకి చపాతి పుల్కా పూరి దానిలోకి దీనిలోకైనా కాదండి దేనిలోకైనా కూడా చాలా చాలా బాగుంటుంది పాలకూర మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఈ పాలకూరలో ఉండే విటమిన్ ఈ విటమిన్ సి అనేది అధికంగా ఉండటం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇవైతే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసుకుని పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసేసుకోండి నేను ఇక్కడ మీడియం సైజు ఒక మూడు బంగాళదుంపలు తీసుకుని ఇలా కట్ చేసుకుని వేసుకుంటున్నాను మీరు చేసుకున్న కర్రీ క్వాంటిటీని బట్టి బంగాళదుంపులు తీసుకోండి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వండి ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక అర టీ స్పూన్ పసుపుని వేసుకోండి అలాగే ఈ కర్రీ మొత్తానికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత మూతను పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందండి మూత తీసుకొని చూద్దాం చూసారు కదా బంగాళదుంపలు పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి మీకు ఉడికింది లేదు ఒకసారి చెక్ చేసుకొని చూద్దాం చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉండగా మనం పాలకూరని వేసుకోవాలి అంటే కర్రీ ఇంకొక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అనగా పాలకూర వేసుకుంటే సరిపోతుంది నేను ఆల్రెడీ పాలకూరని శుభ్రంగా కట్ చేసుకొని వాష్ చేసుకుని పెట్టుకున్న పాలకూరని వేసేసుకోండి నేను ఇక్కడ మూడు మీడియం సైజు బంగాళదుంపలు తీసుకున్నాను వాటికి మూడు మీడియం సైజు పాలకూర కట్టల్ని ఇలా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకోండి మనకి కర్రీ అయిపోయే వరకు కూడా మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఆల్రెడీ బంగాళదుంపలు దుంపులు కుక్ అయి ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుందండి మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ కర్రీ మొత్తానికి సరిపడా కారాన్ని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి కారాన్ని చూసుకుని వేసుకోండి ఈ కర్రీకి కారం ఉప్పు అంతగా పట్టవండి చూసుకొని వేసుకోండి వెరీ హెల్తీ అండ్ టేస్టీ ఆలు పాలకూర కర్రీ అయితే రెడీ అయిపోయింది చివరిగా కొత్తిమీర వేసుకుని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి పాలకూర తినని వాళ్ళకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెట్టండి హ్యాపీగా తినేస్తారు కర్రీ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని మరిన్ని మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్